హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. జూన్ తర్వాత అంటే 2024 జూన్ తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేవి ఇవే. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రకారం ఏం జరగబోతుంది, రాబో రోజులలో ఎలాంటి మార్పులను మనం చూడబోతూ ఉన్నాం, అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏ ఏ విషయాలు చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మవారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాశారు. ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచనను గావించారు బ్రహ్మం గారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఇది ఒక కొండపైన ఉంటుంది. ఈ కొండ గుహల్లోనే కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాశారు. కాబట్టి ఈ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈ కాలజ్ఞానంలో అనేక రకాల విషయాలను బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో వందల ఏండ్ల క్రితమే ఈరోజు జరగబోయేటువంటి విషయాలను ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చాయి. కాలజ్ఞానంలో ఇలా ప్రపంచంలో కాలజ్ఞానం చెప్పిన సంఖ్య మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. అలా మన భారతదేశము మరియు ముఖ్యంగా మన తెలుగువారంతా కూడా చెప్పుకునే పేరు మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిది. ఈయన భవిష్యత్తులో జరిగేటువంటి అనేక సంఘటనలను విషయాలను ముందుగానే ఆయన దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో పొందుపరిచినవే. అసలు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలను చూపెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియచేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు. దానిపైన తర్వాత ఒక చింత చెట్టు మొలిచింది. అసలు ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అన్నదానికి ఇప్పటి వరకు కూడా జవాబు అనేది దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యకాలంలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. ఈ సమయంలో కాశీలోని పుణ్యక్షేత్ర సందర్శన చేసుకోవడానికి భక్తులకు ఎవరికీ కూడా వీలు కాలేదు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ మనకు 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వారికి అయితే తెలియదు, కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు అనేవి ఉండేవి. ప్రస్తుతము అయితే ఎక్కడా కూడా అగ్రహారాలు అనేవే లేవు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం ఎవరు కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రము, మనుషులను జన్మించే యంత్రాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా కనుగొనలేదు. రావణ కాష్టాన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్ల కల్లోల పెట్టేను అని, రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్యన జాతి కలహాలు వచ్చాయి. నీటితో దీపాలు వెలిగిస్తారు. ప్రస్తుతము నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏండ్ల క్రిందటనే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతము దొంగబాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేసిల వలన ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి సోకిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు అనేవి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్లుగా బ్రిటిష్ వారి చేతులలో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాల పాటు బానిసలుగా బతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి, రాబోవు రోజులలో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే, కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పొడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి
నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే గనక జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదముంది. 5,000 సంవత్సరాల తర్వాత కాశీలోని గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలన్నీ కూడా నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కండ్లు కనబడకుండా పోతాయి. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజుల పాటు ఉండి బ్రహ్మరాంభ గుడిలోనికి దూరి మేకపోతు వల అరిచి మాయమైపోతుంది అని చెప్పారు. కలియుగాన 5,000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలోని గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాలు దుల్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి అని చెప్పారు. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న లేచి రంకెలేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దాలు వినబడతాయి. విషవాయువు కుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ఎంతో మంది మార్బలమున్న రాజులంతా కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్రమైన యాదులు వచ్చి ప్రజలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగా, నిలబడిన వారు నిలబడినట్లుగా మరణిస్తారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు సడన్ గా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా మరణిస్తూనే ఉన్నారు. రాత్రి మవ్వలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అడుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటికి వస్తాయి. ఇక బ్రహ్మం గారు ఆయన జన్మరహస్యం గురించి చెప్తూ 5,000 ఏండ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం ధరించి మళ్లీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీతమైన సంఘటనలు జరుగుతాయి. కాశీ అవతల గందకీ నదిలో సాలెగ్రామాలు నాట్యమాడుతాయి. అవి నేరుగా మనుషులతో మాట్లాడుతాయి అని చెప్పారు. ఇలా భవిష్యత్తును ముందుగానే ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. ఇక రానున్న రోజులలో ఎలా ఉండబోతుంది అన్న విషయమైతే తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. కాలంతో పాటుగా మనం కూడా ముందుకు వెళ్లవలసింది. ఇలా బ్రహ్మం గారు అనేక విషయాలను తెలియచేశారు. మరి ఆయన చెప్పిన వాటిలో ఈ 2024 సంవత్సరంలో మనం చాలా వరకు కూడా అనేక ఉత్పాతాలని చూడబోతున్నాము అని తెలుస్తూ ఉంది. కొంతవరకు బాగానే ఉన్న కొన్ని జరగవలసిన వాటిల్లో ఈ సంవత్సరంలో 1-2 సంఘటనలు చూడొచ్చు అన్న విషయాలు మన పండితులు చెప్తూనే ఉన్నారు. మరి బ్రహ్మం గారు చెప్పిన ప్రకారం ఎలాంటి విపత్తులు చోటు చేసుకోబోతున్నాయో తెలియదు, కానీ మనకు మనంగా ప్రిపేర్ అయి ఉండడం చాలా అవసరము. అంతా కూడా భగవద్నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మనం ధ్యానిస్తూ ఉంటే చాలు. మన జీవితంలో ఉండే పాపకర్మలు తొలగిపోవడంతో పాటు పాపకర్మల నుంచి మనకు విముక్తి అనేది లభిస్తుంది. తర్వాత మన పుణ్యఫలం మన యొక్క నరక బాధల నుంచి తప్పిస్తుంది అని చెప్పబడుతూ ఉంది. ఓకే, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.